Hey guys, welcome to Ash Everything. చల్ల చల్లని సాయంత్రంలో వేడి వేడిగా అయితే నేను ఇక్కడ మామాకు బజ్జీలని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చల్ల చల్లగా ఉండేటప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా వామాకుల బజ్జీలను ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వామాకుల్ని కుండీలోనే పెంచేసుకొని బజ్జీలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మొక్క ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఒక చిన్న పాట్లో అయితే ఈ వామాకుని పెంచుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బజ్జీలు చేసుకుంటే. ఈ వామాకులతో చాలా రకాలుగా పచ్చడి చేసుకుంటారు, చారులో వేసుకుంటారు. ఈ వామాకులు వాసన పీల్చినట్లయితే హెడ్ఏక్ ఉంటే తగ్గుతుంది, దీని రసాన్ని తాగితే దగ్గు జలుబు ఇలాంటివి ఏమున్నా తగ్గిపోతుంది అన్నమాట. ఈ వామాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఈ వామాకులతో బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేనైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వామాకుల్ని ఈ విధంగా తుంచేసుకున్నాను. ఒక బౌల్లో వేసేసుకొని దానిపైన డస్ట్ అంతా ఉంటుంది కదా దుమ్ము ధూళి అనేసి, వాటర్ వేసుకొని చక్కగా అయితే ఆకి ఆకి ఈ విధంగా క్లీన్ చేసుకొని వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదండి, వామాకు అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా మంచిదండి హెల్త్కి కూడాని. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. మనం ఆకులనే ఎన్ని ఆకులను చేసుకుంటామో దానికి చూసి అయితే మీరు పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చక్కగా అయితే కలిపేసుకోవాలి. కానీ కొంచెం ఈ విధంగా నేను చూపించినట్టుగా అయితే కలుపుకోండి. థిక్గా మనం కలుపుకున్నట్లయితే ఆకులని వేసుకున్నాక ఆ పేస్ట్ అంతా ఎక్కువగా పట్టుకుందనుకోండి, మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అది చూడడానికి అయితే బాగుంటుంది కానీ తినడానికి అంత బాగోదన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఆకులని వేసుకుంటే ఆకుల నుంచి ఆ పిండి అంతా జారిపోయేటట్టుగా ఉండాలి, అంటి అంటకుండా మాత్రమే ఉండేటట్టయితే బజ్జీలు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోండి. మనం ఈ బజ్జీల కోసం అయితే ఎక్కువ ఆయిల్ని కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి, చాలా తక్కువ ఆయిల్లో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా ఆ పిండిలో డిప్ చేసేసుకున్న ఆకులని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేయని అవసరం లేదండి, దానంతటా అది పైకి ఊడి వచ్చేస్తుంది. మీకు కొంచెం అంటుకున్నట్లుగా అనిపిస్తే ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా చేస్తే చక్కగా పైకి తేలిపోతుంది, మనం ఏం చేయవలసిన అవసరమే లేదు. చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వామాకులు అయితే ఈ విధంగా చక్కగా పైకి అయితే తేలిపోయింది. మనం కొంచెం క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. క్రిస్పీగా కొంచెం చేసుకుంటే తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, మెత్తగా కాకుండా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన ప్లేట్లో అయితే ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ బజ్జీలను దానిపైన వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయిందండి. చల్ల చల్లని వాతావరణంలో కానీ వర్షం పడేటప్పుడు కానీ ఈ విధంగా మన ఇంటి దగ్గర ఒక చిన్న కుండీలో పెంచుకున్న చక్కగా పెరుగుతుందండి ఈ మొక్క. అయితే మన చేతులతో అప్పటికప్పుడు ఆకులను తుంచి తెచ్చుకొని చక్కగా బజ్జీలను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.